ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజ్ పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, మార్కెట్ వర్గాల్లో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రిలయన్స్ 46th యాన్యువల్ జనరల్ మీటింగు ఆగస్టు 28 నాడు జరిగింది. మరి ఈ 46th యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఎటువంటి ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయంటారు? హైలైట్స్ ఏంటి అసలు? రైట్. సో ఈసారి వాళ్ళ బిజినెస్ వర్టికల్స్ గురించి కొంచెం మోర్ క్లారిటీ ఇచ్చారండి. ఒకటి, బోర్డు పొజిషన్స్ చేంజ్ అయింది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇంతకుముందు రిలయన్స్ బోర్డులో ఉన్న వాళ్ళ ముఖేష్ అంబానీ భార్య నితా అంబానీ, ఆమె స్టెప్ డౌన్ అయితే ఆ ప్లేస్లోకి వాళ్ళు ముగ్గురు, అంటే వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు ఒక కూతురు, వాళ్ళ ముగ్గురు అండి, వాళ్ళ ముగ్గురు జాయిన్ అయ్యారు. సో ముఖేష్ అంబానీ అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 20లోనే జాయిన్ అయ్యండి వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు రిలయన్స్ బోర్డులోకి. ఇప్పుడు వీళ్ళు మాత్రం 31 ఏజ్లో జాయిన్ అవుతున్నారు అందరూ కొంచెం లేట్గా. బట్ ఇంతకుముందే వీళ్ళు ఆల్రెడీ సబ్సిడరీస్లో డైరెక్టర్గా ఉన్నారనమాట. బట్ మెయిన్ బోర్డు రిలయన్స్లో జాయిన్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ కాబట్టి మూడో తరం ఎంటర్ అయినట్లెక్క బోర్డులోకి, అఫీషియల్గా రిలయన్స్లోకి ఎంటర్ అయింది. అండ్ ఈసారి జియో ఫైనాన్స్ గురించి వాళ్ళు కొంచెం క్లారిటీ ఇచ్చారు. ఇంకొంచెం బెటర్ క్లారిటీ ఇస్తే బాగుండేది. సో వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్లోకి అండ్ పేమెంట్ గేట్వేస్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పారు. సో క్లియర్గా ఏంటంటే 3 థింగ్స్ అయితే ఇంపార్టెంట్ హైలైట్ చేశారు. ఒకటి, ప్రపంచంలో 1.2 లాక్ క్రోర్ నెట్వర్క్ ఉన్న ఫినాన్స్ కంపెనీ చాలా రేరు. దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ లిటరల్లీ 1.2 లాక్ క్రోర్ నెట్వర్త్. అంటే ఎంత దూరమైనా అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే నెంబర్ 2 వచ్చేకల్లేమో వీళ్ళకి డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతున్నారు డైరెక్ట్గా. అంటే టెక్నాలజీ బ్యాక్ సైడ్ వేసుకొని ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు దాకా ఉన్న ఇండియాలో ఏంటంటే ఏ కంపెనీకి కూడా టెక్నాలజీ ఇంత మార్కెటింగ్ స్కిల్స్ లేవు అనమాట. సో ఇది జియో ఫైబర్ కావచ్చు, లేకపోతే జియో టెలికామ్ కావచ్చు, లేదా రిలయన్స్ రిటైల్ కావచ్చు, వీళ్ళ దగ్గర టోటల్ డేటాబేస్ భారీగా ఉంది. అందుకనే డిజిటల్గా అగ్రెసివ్గా మార్కెట్లోకి ఎక్స్పాండ్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ 3rd స్ట్రాంగ్ బోర్డ్ అండి. ఎందుకంటే టైప్ చూస్తే మనం బ్లాక్ రాక్ వరల్డ్ నెంబర్ 3 ఏఎంసీ కంపెనీతో టైప్స్, అండ్ ఇండియాలో చూస్తే కామత్ కావచ్చు, లేదా సత్యజిత్ కావచ్చు, వీళ్ళందరూ ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు మీద వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అయితే అందరూ ప్లాన్ చేస్తున్నట్టు ఐపీఓ ఏదన్నా న్యూస్ చెప్తారేమో అని వెయిట్ చేశారు. రిటైల్ కానీ లేకపోతే జియో ఐపీఓస్ కానీ రాలేదు కాబట్టి డిసప్పాయింట్ అయ్యారు. అండ్ స్టాక్స్ అయితే ఈ ఏజీఎం అయిపోయిన తర్వాత 3% డౌన్ అయిందండి నిన్న ఈ రోజు కలిపి. డౌన్ అయింది ఈ రోజు 1% డౌన్ అయింది, నిన్న 1.5% అలా డౌన్ అయింది. అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది మీరు వాళ్ళు డెలివరీ చేయలేకపోయారు అనమాట. నిన్న పెద్ద అనిపించలేదు. అనిపించలేదు. మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే కొత్త ఐపీఓస్ లిస్టింగ్ ఎప్పుడు, అంటే ఐపీఓ ప్లానింగ్ ఎప్పుడు అప్డేట్స్ కోసం వెయిట్ చేశారు. బట్ వాళ్ళు ఏం క్లారిటీ ఇవ్వలేదు. రిలయన్స్ రిటైల్ ఏంటంటే రీసెంట్గా ఖతార్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు 1% స్టేక్ తీసుకున్నందుకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 8,000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు 1%కే. అంటే క్లియర్గా దాని వాల్యుయేషన్ మోర్ దెన్ 8 లాక్ క్రోర్. అంటే ఇండియాలోనే అది 4th బిగ్గెస్ట్ కంపెనీ అవుద్ది లిస్ట్ అవుతే 8 లాక్ క్రోర్ దగ్గర. అండ్ వరల్డ్లోనే టాప్ 10 రిటైల్ కంపెనీ అవుద్ది ఈ వాల్యుయేషన్ దగ్గర. అండ్ కోవిడ్ టైంలో 2020లో దాని వాల్యుయేషన్ లెక్కేసింది 4 లాక్ క్రోర్ అండి. అండ్ ఇప్పుడు అఫీషియల్గా 8 లాక్ క్రోర్ లెక్కేస్తున్నారు. బట్ ఐపీఓ క్లియర్ డేట్స్ ఇస్తే మార్కెట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది. అండ్ ఇప్పటికీ వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్లానింగ్ లేదు ఐపీఓకి అప్లై చేస్తామని కానీ, లేకపోతే అంటే ఇంకా 1 ఇయర్ పట్టచ్చు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా సరే వాళ్ళు అది. అండ్ ఆప్టిక్ ఫైబర్ మాత్రం కొంత కొత్తదండి. ఎయిర్ ఫైబర్ ఇప్పుడు దాకా ఇండియాలో కేబుల్స్ తోటి వచ్చే ఇంటర్నెట్ హై స్పీడ్ తోటి కేబుల్ లేకుండా వస్తుందండి ఇంకా. సో ఇక ముందు రోజుల్లో చిన్న డివైస్ తోటి ఎయిర్ ఫైబర్ వర్క్ చేస్తారనమాట. సో ఇప్పుడుకున్న హౌస్ బేస్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ రీడిఫైన్ అవుతుంది ఇంకా. ఎందుకంటే హై ఎండ్ స్పీడ్, ఇంకా కేబుల్స్ అవసరం లేదు. మనతో పాటు క్యారీ ఫార్వర్డ్ తీసుకొచ్చి ఎక్కడన్నట్టు పోతా జైలు పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట డివైస్ తోటి. సో అది మాత్రం కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. రెండోది క్లౌడ్ బేస్డ్ పీసీ డెవలప్ చేస్తున్నారండి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్తో టైప్ అయి మరీ తయారు చేస్తున్నారు. అది ఎంతవరకు మార్కెట్ చేస్తారో చూడాలి. అండ్ సోలార్ ప్యానెల్స్ మాత్రం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, అంటే ఇసుక దగ్గర నుంచి ఫినిషింగ్ సోలార్ ప్యానెల్ వరకు కంప్లీట్గా గిగా ఫ్యాక్టరీని
రెడీ చేస్తున్నది. ఇంకొక 5 ఇయర్స్లో ఫస్ట్ ప్రొడక్ట్ రాబోతుంది. అది మాత్రం వస్తే కనుక ఇండియా ద వరల్డ్లోనే ద బెస్ట్ సోలార్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అవుద్ది. ఓకే, అంటే ఎనర్జీ వర్టికల్స్ మీద బాగా హెవీ ఖర్చు పెడుతున్నారు, క్లియర్గా ఉంది అది. సో రిలయన్స్ టెలికామ్లో కూడా అది ఆల్రెడీ 1.2 లక్ రెవెన్యూ జనరేట్ చేస్తుందండి, అండ్ ప్రాఫిట్లో రన్ అవుతూ ఉంది. అండ్ ఆల్మోస్ట్ 95% సిటీస్ ఇండియా మొత్తం కూడా ఆల్రెడీ ఎక్స్పాండ్ చేశారు. అండ్ వాళ్ళైతే 4G అయితే వేరే వాళ్ళు హెల్ప్ ఇస్తున్నారండి, అండ్ 5G అయితే 100% మేడ్ ఇన్ ఇండియా ఓన్ బై రిలయన్స్ అనమాట. అంటే మొత్తం ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి టెస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెలివరీ వరకు కూడా కంప్లీట్ ఇన్హౌస్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగలిగింది. ఇప్పుడు దాకా ఏంటంటే చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు లీడింగ్లో ఉండాలి ఈ 5G టెక్నాలజీలో. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం రిలయన్స్ వాళ్ళు ఓన్ టెక్నాలజీ 100%. అందుకని ఫ్యూచర్లో ఇంకా అంటే వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్ చేయడానికి వరకొద్దారు అనమాట. అది కూడా ఇప్పుడు ఈ జియో ఎయిర్ ఫైబర్ కూడా రేపు సెప్టెంబర్లో వినాయక చవితి రోజు లాంచ్ చేస్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాలో ఇప్పుడు హౌస్లో వాడకానికేమో ఇది ఇప్పుడు లాంచ్ చేసే ప్రొడక్ట్, అండ్ ఆఫీసుల కోసమేమో జియో ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ, అండ్ బయట ఏమో టెలికామ్ ఆల్రెడీ ఉంది. అంటే ఫుల్ ఇంటిగ్రేటెడ్ అనమాట టెక్నాలజీ వైజ్ మొత్తం కూడా. అంటే వీళ్ళు 5G డేటాబేస్ మొత్తం కూడా టెలికామ్ మొత్తాన్ని కూడా ఇండియా మొత్తం క్యాప్చర్ చేశారు. నెక్స్ట్ లెవెల్కి వేరే కంట్రీ పోవడానికి కూడా ప్లాన్ ఉన్నారు. అండ్ పర్టికులర్గా రీసెంట్గా సంపక్ వాళ్ళు ఇలాంటివి అయితే ఏసియా అండ్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఒక్కొక్క బ్రాండ్స్ కొంటుంది ఇండియాలో వరకే రిటైల్ ఆఫర్ చేయడం కోసం కాదు, గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే రీసెంట్గా లోటస్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో వాటా తీసుకున్నారు. ఇలాంటి బ్రాండ్స్ అన్నింటినీ గ్లోబల్ స్కేల్అప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మొత్తానికైతే అది ఏదో ఫ్యామిలీ అఫైర్ లాగా నడిచింది, కానీ మొత్తం పబ్లిక్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో ఇది ఐపీఓ న్యూస్ అంటే టెలికామ్ కావచ్చు లేదా రిటైల్ కావచ్చు, ఆ న్యూస్ ఏమి ఇవ్వపోయేసరికల్లా స్లైట్లీ డిసప్పాయింట్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 90% ఎన్ని రిలయన్స్ ఏజెంట్స్ అన్నీ కూడా మార్కెట్ ఎప్పుడు ఫ్లాట్ లేదా న్యూట్గానే ట్రేడ్ అవుతాయండి ఆ రోజు. సో ఈసారి కూడా -1.5 అలా క్లోజ్ అయింది, అంటే ఈరోజు కూడా ఇంకా రికవర్ అవ్వలేదు. కాకపోతే జియో బేస్ తీసుకుందండి 208 దగ్గర, అదొకటే గుడ్ న్యూస్. జియో ఫర్దర్ ఫాల్ ఉండకపోవచ్చు, బట్ రిలయన్స్ అయితే మాత్రం కన్సల్టేషన్ అయ్యే టైం పడుతుంది కొంత రికవరీకి. సో అంటే ఓవరాల్గా 46th ఏజీఎం మీటింగ్లో మెయిన్గా ప్రధానంగా చర్చించుకుని ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది జియో ఎయిర్ ఫైబర్ ఒకటి, తర్వాత జియో ఫినాన్షియల్స్ కూడా బీమాలోకి ఇన్సూరెన్స్ గిగా ఫ్యాక్టరీకి సంబంధించి ఆ యూనిట్స్ కూడా కొంత ఎక్స్పాన్షన్ చేసే ప్రొపోజల్ ఉన్నారు. అవును, వాళ్ళు హెవీగా క్లీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది రెండోది ఎక్స్పోర్ట్స్కి మేము ఎఫ్ఎంజీసీలోకి ఎంటర్ అయ్యాం కదా, దాన్ని మేము ఎంటైర్ ఏషియాకి అండ్ ఆఫ్రికా కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి లాస్ట్ 10 ఇయర్స్లో more than $150 billion ఇన్వెస్ట్ చేసిన ఏకైక కంపెనీ అండి ఇది, అండ్ వరల్డ్ వైడ్ తీసుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్టు ఉంది వీళ్ళకి. సో మొత్తానికి నెక్స్ట్ 5 ఇయర్స్ రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ దగ్గర నుంచి కంప్లీట్ టెక్నాలజీ కంపెనీగా ట్రాన్స్ఫామ్ అవడానికి ఇంకొక 5 ఇయర్స్ పట్టిందని క్లియర్గా చెప్పారు. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ జర్నీ ఎక్కడో టెక్స్టైల్స్లో బీన్ అయింది, ఆయిల్ అండ్ గ్యాస్కి ఎక్స్పాండ్ అయింది. ఇంకా 5 ఇయర్స్ తర్వాత చూస్తే ఇంకా రిలయన్స్ అంటే ఇది టెక్నాలజీ కంపెనీ అంటారేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంతగా వాళ్ళు 5G మీద అండ్ 6G కూడా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ. కంప్లీట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కంప్లీట్గా అండ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్విప్మెంట్స్ అండ్ 2G కనెక్షన్ అన్నీ 4G రావడం కోసం వాళ్ళు భారత్ అని చెప్పేసి స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇండియాలో ఇంకా 2G అది ఉండడానికి వీల్లేదు, మొత్తం 4G మినిమం. అంటే ఇంకా అమెరికాలో 2G రన్ అవుతున్న ఈ రోజుల్లో ఇండియాలో ఆల్రెడీ 4G మినిమం చేసేసి అంటే 5G ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికైతే ఒక ఆయిల్ అండ్ గ్యాస్ గురించి తక్కువ అండ్ టెక్నాలజీ గురించి టెలికామ్ ఎక్కువ ఉందండి. అండ్ ఈసారి కొత్త ఎలిమెంట్ ఏంటంటే జియో కూడా జాయిన్ అయిందండి. ఇప్పుడు దాకా ఫినాన్స్లో లేరు వాళ్ళు, ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ టెలికామ్, రిటైల్ అండ్ ఫినాన్స్ 4 వర్టికల్స్లో వాళ్ళు ఇండియాలోనే ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ గా టార్గెట్ ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి డైరెక్ట్ బోర్డులోకి ఇచ్చేసారు. అంటే ఇక నెక్స్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు లీడ్ చేస్తారు. ఇతను కూడా నెక్స్ట్ 5 ఇయర్స్కి ముఖేష్ అమ్మని కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాడు చైర్మన్గా. సో ఇంకొక నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత బహుశా వాళ్ళ పిల్లలు లీడింగ్లోకి వచ్చేస్తారు. ఇది జస్ట్ టైల్ పిల్లలాగా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు. మొత్తానికైతే ఒక తరం మారింది అండ్ 3rd జనరేషన్ కూడా రిలయన్స్ బోర్డులోకి ఎంటర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. రిలయన్స్ 46th యాన్యువల్ జనరల్ మీటింగ్లో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అనే దాని గురించి
చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.